ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశ పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2000కు పైగా స్టార్టప్లకు నిలయం కాబోతున్న టీ హబ్ 2 ను మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దడం విశేషం. మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీలో తిరుగులేని పురోభివృద్ధి సాధిస్తూ తెలంగాణ దూసుకుపోతోంది. ముఖ్యంగా టీ హబ్ అద్భుతంగా విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో టీ హబ్ 2 ఏర్పాటుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అతి త్వరలో దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చే టీ హబ్ రెండో దశ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2000కు పైగా స్టార్టప్లకు ఇది నిలయం కాబోతోంది. దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ గా నిలవనుంది. తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను మరింత బలోపేతం చేయనుంది. గచ్చిబౌలిలో నెలకొల్పిన టీ హబ్ ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించగా, టీ హబ్ 2 హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తుందని ప్రభుత్వ ఐటీ వర్గాలు ఆశిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు టీ హబ్ 2 ను తీర్చిదిద్దారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందుకోసం 276 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2017 జనవరిలో దీనికి శంకుస్థాపన జరిగింది. 2019లోనే నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, కరోనా ఇతర కారణాల వల్ల అది ఆలస్యమైంది. టెక్నాలజీ ప్రియులతో పాటు సామాన్యుల ఆలోచనలకు సైతం ఇక్కడ ప్రోత్సాహం లభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్ల ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజల్ ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడనుంది. ఇక్కడ రూపుదిద్దుకునే ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటీ వల్ల స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ కు కొత్త ఊపు లభించనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో 2015 నవంబర్ 15న గచ్చిబౌలిలో నెలకొల్పిన టీ హబ్ సాధించిన విజయం టీ హబ్ 2 ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్స్ కేంద్రం కంటే మిన్నగా 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని స్థాపించారు. హైదరాబాద్ IIIT, ISB, నల్సార్ యూనివర్సిటీ దీనిలో భాగస్వాములుగా ఉన్నాయి. తొలి 5 ఏళ్లలో దాదాపు 1200 స్టార్టప్లకు సహకారం అందించి 1800 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించింది. దీని ద్వారా 2500కు పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ళ, అడోబీ సిస్టమ్స్ CEO శాంత నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా తదితరులు టీ హబ్ ను సందర్శించి యువ పారిశ్రామికవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దూబే సందర్శించారు. ఇటీవల సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ప్రశంసలు కురిపించడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ స్టేషన్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉంది. దీన్ని 2016లో 3.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇది 3000కు పైగా స్టార్టప్లకు అవకాశం కల్పిస్తోంది. 30కి పైగా స్టార్టప్స్ కార్యక్రమాలు, 35 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్, 40 వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, 4 మెంటార్షిప్ ఆఫీసెస్ ఇందులో భాగంగా ఉన్నాయి. ప్రఖ్యాత గూగుల్, యాపిల్, అమెజాన్, OVH క్లౌడ్ సంస్థలు మెంటార్గా వ్యవహరిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, UBI సాఫ్ట్, LVMH, లోరియల్, ఎంటర్‌ప్రెన్యూర్ ఫస్ట్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.